పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరికి వారు తమ ఇంటి నుండే పర్యావరణ పరిరక్షణ మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్య భవన్ నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాధాన్యం మీద విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని పవన్ అన్నారు. భవిష్యత్తు తరాలకు అనుకూల వాతావరణాన్ని అందించాలి అంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాడు చిన్నప్పుడు. నేను పెరిగి పెద్దయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా అని చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం. ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని 100 ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి, దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు, ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. నేను చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాడు చిన్నప్పుడు. నేను పెరిగి పెద్దయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా అని చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన